ఫ్రెండ్స్ ఇక్కడ పండు స్వామి కోసం కనీసం ఒక గంట నుంచి అయితే వెయిట్ చేస్తా ఉన్నారు భక్తులు. ఎంతో మంది ఇక్కడ చిన్నపిల్లల తల్లులు కానీ వికలాంగులు కానీ మానసిక వికలాంగులు కానీ ఎంతో మంది అయితే ఇక్కడ పండు స్వామి ఇంటి దగ్గర ఒక వందలాదిగా భక్తులు అయితే ఇక్కడ క్యూలో వెయిట్ చేస్తా ఉన్నారు. అయినా కానీ ఇక్కడ పండు స్వామి ఇంకా బయటికి రాలేదు, ఎందుకంటే క్యూ లైన్ లో ఎవరు లేరు అందుకని నేను రావట్లేదు అని అయితే అన్నారు. ఇంకా చూద్దాం, ఇక్కడ జనాలు అయితే అందరు కూడా హడావిడిగా అయితే ఉన్నారు. స్వామివారు బయటకు వచ్చి మాకు ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టాలని అయితే ఇక్కడ భక్తులు అయితే కొంచెం ఆందోళనకరంగా అయితే ఇక్కడ ఉంది. చూడవచ్చు ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా పండు స్వామి ఇంటి దగ్గర ఇదే విధంగా ఎంతో మంది అయితే ఉంటారు. అంతేకాకుండా మామూలు రోజుల్లో కూడా ఇదే రద్దీ అయితే కొనసాగుతుంది అయితే వీళ్ళు అంటున్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి అండి. ఓకే, మీకు ఇప్పుడు పాపకి ఏమైంది ప్రాబ్లం? మీరు ఎన్నోసార్లు రావటం ఇది? ఇది మూడోసారి అండి. ఓకే, ఫస్ట్ సారి వచ్చామండి, ఆయన బొట్టు పెట్టించుకుంటారని అప్పుడు దొరకలేదండి. మళ్ళీ రెండోసారి వచ్చామండి, ఫస్ట్ సారి వెళ్ళిపోయాక రెండోసారి వచ్చామండి. ఆయన చేతితో బొట్టు పెట్టారండి, బొట్టు పెట్టినాక పాప హ్యాపీగా ఉంటాం. తర్వాత కూర్చున్న అంత ముందు కూర్చోలో పోయేదండి, కూర్చోబెడితే ఉనిగిపోయి కింద పడిపోయేదండి. ఇప్పుడు అయితే కూర్చోబెట్టినా మామూలుగా కూర్చుంటుందండి. తర్వాత ఇలాగ గోడ పట్టి నిల్చోబెట్టినా నిల్చుంటుందండి. అంచే పైన కుర్చీలో కూర్చోబెట్టి ఎవరు కుర్చీ పెడితే ఇలాగ కుర్చీ పెట్టుకుని లేపుతుంది, మాటలు కూడా తిరుగుతున్నాయి. అయితే ఇదంతా కూడా పండు స్వామి బొట్టు పెట్టడం వల్ల మీకు అయితే జరిగిందంట? అందుకని మేము వస్తున్నాము, మాకు పండు స్వామి బొట్టు పెట్టిన వల్లనే. మీరు ఇది ఎంతమంది వచ్చారమ్మా మొత్తం? ఎంతమంది వచ్చారు మీరు మొత్తం? మేము మొన్న వచ్చామండి నలుగురు దాకానే. ఇప్పుడు అయితే నేను ఒక్కదాన్ని తీసుకొచ్చానండి ఈ వారం. మీకు అక్కడ గుడి దగ్గర సౌకర్యాలు అవన్నీ ఎట్లా ఉన్నాయమ్మా? దర్శనాలు కానీ ఏమన్నా? గుడి దగ్గర అవి బాగానే ఉన్నాయండి, కాకపోతే కొంచెం లైన్ అయ్యిపోతున్నారు. అయితే పండు స్వామి బొట్టు పెట్టడం వల్ల అయితే మీ పాపకి నైవేద్యం అయితే గట్టిగా చెప్తున్నారు. భోజనాలు కూడా బాగా చేస్తున్నారండి, బాగానే పెడుతున్నారు, అంతా బాగుంటుంది దర్శనాలు. కానీ దర్శనాలు కూడా బాగానే అవుతుందండి, కాకపోతే నెట్టుకుంటున్నారు. కొంచెం ఇలాంటి పిల్లలకి కొంచెం సౌకర్యంగా కొంచెం ఫ్రీగా కొంచెం వెళ్ళేటట్టుగా చేస్తే బాగుంటుందండి. అదే చూసారు కదా ఫ్రెండ్స్, జయ నరసింహా జయ జయ నరసింహా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పండు స్వామి చేత బొట్టు పెట్టించుకోవడం వల్ల మా పాపకి అయితే ఇక్కడ నైవేద్యం అయితే వీళ్ళు అంతా ఉన్నారు. వీళ్ళైతే ఇది మూడోసారి వచ్చాము, రెండోసారికే పండు స్వామి బొట్టు పెట్టడం వల్ల మా పాప ఇప్పుడు ఎంతో నయమైందని ఇంకా మొత్తం కూడా తగ్గిపోతుందని అయితే వీళ్ళకి నమ్మకం అయితే ఉందని వీళ్ళు అంతా ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం ఇక్కడ మనం భక్తుల గురించి. నల్గొండ నుంచి వస్తున్నాము, మరి అంటే నల్గొండ మొత్తం కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎర్రవరం స్వామి మరి ఆయన దగ్గరికి వస్తే అన్ని అనుకునేవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నమ్ముతున్నారు చేపట్టికి. మరి ప్రజలందరూ కూడా రావస్తున్నారు, నేను కూడా అదే నమ్మకంతో వచ్చాను. పండు స్వామి దగ్గరకు కూడా వచ్చారు అదే నమ్మకంగా? అవునవును. ఫస్ట్ రావటం? ఫస్ట్ టైం. ఓకే అండి, థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ ఎర్రవరంలో శ్రీ బాలాగ్ర నరసింహస్వామి వారు ఎలా వెలిచారు ఇప్పుడు అవన్నీ కూడా మీకు అయ్యగారి మార్కెట్లో స్పష్టంగా వినిపిస్తాను. అంతేకాకుండా స్వామివారి దర్శనాన్ని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి. మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఉగ్రం వీరం మహావిష్ణుం నిరంతరం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముచ్చోర్ ముచ్చోర్ నవామ్యహం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామం బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆగస్టు 6 నాడు వెలిసి ఉన్నారు. మరి ఇక్కడ స్వామివారు విశేషంగా జనాల కోరికలు నెరవేరుస్తూ వచ్చిన వారికి అందరికీ కూడా సమస్త కోరికలు నెరవేర్చే తల్లిగా ఆ స్వామివారు నెరవేరుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ రూపం 3 నామాలు పెట్టిన రూపము లక్ష్మీ నరసింహ స్వామిగా, ఈ చందన ముద్ద పెట్టిన రూపము తలకాయ పొట్ట కాళ్ళు చేతులు బాల నరసింహ స్వామిగా, దక్షిణ భాగంలో ఉగ్ర ఈ స్వామివారు ఉగ్ర నరసింహ స్వామివారు, ఈ రెండు శంకు చక్రాదులు, ఇదంతా కూడా ఆదిశేషులు పడిగా, ఇదంతా పెద్ద గుట్ట పెద్ద పొట్ట, పొట్ట మొత్తం తోమి పుట్ట దగ్గరకు వచ్చి పుట్ట తీయడం జరిగింది. మరి పుట్ట ఎలా తీసావయ్యా అంటే, అంతకంటే ముందు ఒక 2 నెలల ముందు ఆగస్టు కంటే ఇద్దరు ఆడవాళ్ళకు వస్తే ఊళ్ళో గ్రామస్తులు నమ్మలేదు. తర్వాత ఒక పిల్లవాడిని ఆవాహించి బాలుడి రూపంలో వచ్చాడు, నీ పుట్టలో ఉన్న కొలువై ఉన్నా అన్నాడు. ఎక్కడో చదువుకునే విద్యార్థి ఇంటికి తీసుకుని వస్తే ఇంటికి రాకుండా పుట్ట మీద నిద్ర చేసి హల్చల్ మొత్తం చేసి ఆడిని చేపించి జనాలు తీసుకొచ్చాము. ఈ పుట్ట మొత్తాన్ని నీళ్లు పోసి కరిగి చేతులతో తీసిన తర్వాతనే ఈ స్వామివారి రూపాలు బయటపడ్డాయి. అంతేగాక 4 అడుగుల లోతులో బంగారం ఉయ్యాల్లో ఉన్నాయని చెప్పాడు. అది ఎప్పుడు సాధ్యమైతే అంటే 2032 సంవత్సరంలో బయటకు వస్తాను. అప్పటికల్లా ఈ దేవాలయం కూడా అనంత పద్మనాభ దేవాలయం కంటే కూడా డబ్బులు గాని ధనం గాని జనాలు గాని అధికంగా లక్షలలో వస్తా అన్నారు. అప్పుడేమో గాని ఈ స్వామివారి దయ వల్ల ఇప్పుడే లక్షలు దాటింది. డబ్బు కూడా ఏం కుదవలేదు. జనాలకు వచ్చిన వారి కిందకి మూగి వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు, కోటీశ్వరులు, కూడుకు లేని వాళ్ళు కూడా అందరూ వచ్చి వాళ్ళ కోరికలు 3 వారాల్లో నెరవేరుస్తూ ఉన్నాడు. జై నరసింహ, జయ జయ నరసింహ. స్వామివారి ఆలయం వన్ 101 రోజులు చాగమూడు ప్రసన్న వారి కుటుంబ సభ్యులు చేరాలని వారి కుటుంబ సభ్యులు ఆలయ నిర్మాణం కోసం అందరూ స్వామివారి ఆలయమే 101 రోజులు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.